సీతారామచంద్ర స్వామికి విశ్వక్షీణ పూజ పుణ్యమహాజనం నిర్వహించారు. త్రేతాయుగముల దండకారణ్యుల్లో పర్ణశాల ప్రాంతంలో వనవాసం చేయుచున్నటువంటి సీతారాములకు ఒకనాటి విహార సమయంలో విశ్రాంతి స్థానమైన ఒక శిల ఆ దివ్య దంపతులకు ఆనందాన్ని కలిగించి వారి అనుగ్రహానికి పాత్రమైంది. అదుగో దాంతో భాగంగానే పంచకలశములు పెట్టారు, దానిపైన నారికేళ్ల ముంచారు, పక్కన తాంబూలములతో నవగ్రహములన్నీ కూడా పెట్టారు. ఇవన్నీ కూడా పట్టాభిషేక సమయాన చేసేటువంటి సంభ్రమములంతా కూడా ఉపచారములు అంటారు. పాంచరాత్రాగమంగా జరుగుతున్నటువంటి మహోత్సవ పట్టాభిషేకం కాబట్టి ఆ ఆగమశాస్త్ర ప్రకారమే 5 రాత్రులలో విష్ణు భగవానుడు గరుత్మంతుడికి దీన్ని ఉపదేశించాడు కాబట్టే పాంచరాత్రాగమము అని చెప్పి అంటుంటాం. ఆ చారిత్రక దృశ్యాలు ఆ సమయంలో, ఎందుకంటే ఈ గుడిని గోపరాజు నిర్మించాడు, అందువల్ల ఆయన అప్పటి జరిగినటువంటి విశేషాలన్నింటినీ కూడా చక్కగా స్తంభములపైన చిత్రీకరించారు. అదుగో రామచంద్రుని యొక్క దివ్య పాదుకలు, వాటికే అభిషేకం. జై జై శ్రీరామ్, జై బోలో భారత్మాతకి జై నినాదాలు, కాషాయ వస్త్రాలు, జెండాలు, శ్రీరామనామ భక్తి గీతాలతో ఆ ప్రాంతమంతా భక్తి సముద్రంలో మునిగింది. భారీ వాహనాలలో రాముడి విగ్రహంతో పాటు రాణి అవంతిబాయిలోద, శివుడు, రాధాకృష్ణులు, గోమాత విగ్రహాలను ఆంజనేయ స్వామి రథసారథిగా, లక్ష్మణ సహిత శ్రీ సీతారామచంద్ర స్వామి కొలువుదీరిన రథాన్ని శోభాయాత్రలో తరలించారు. రాముడి గుడి అయోధ్యలో కట్టేంత వరకు అందరూ పాటుపడాలని అన్నారు. రామనవమిని పురస్కరించుకుని భాగ్యనగర్ శ్రీ రామనవమి ఉత్సవ సమితి, విహెచ్పి రాష్ట్ర విభాగం, బజరంగ్ దళ్లా సంయుక్త ఆధ్వర్యంలో దూల్పేట్ గంగాబౌలిలోని రాణి అవంతిబాయిలోత భవన్ నుంచి సుల్తాన్ బజార్ హనుమాన్ టెక్సీలోని హనుమాన్ వ్యాయామశాల వరకు మంగళవారం నిర్వహించిన శ్రీ రామ్ విశాల్ శోభయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. దూల్పేట గంగాబౌలిలోని రాణి అవంతిబాయిలోత భవన్ వద్ద సాత్వి సరస్వతి, మంగళహార్ డివిజన్ కార్పొరేటర్ టి రాజా సింగ్ లోతా మంగళవారం మధ్యాహ్నం ఈ శోభయాత్రను ప్రారంభించారు. రాణి అవంతిబాయిలోత భవన్ నుంచి ప్రారంభమైన ఈ శోభయాత్ర మగ్రా, మంగళహార్, జాలి హనుమాన్, పురాణా పుల్, జుమ్మేరాత్ బజార్, రాణి అవంతిబాయిలోత చౌక్, చుడి బజార్, బేగం బజార్ ఛత్రి, కిరాణా బజార్, బర్తన్ బజార్, సిద్దంబర్ బజార్, మహబూబ్ గంజ్, గౌలిగూడ చమన్, గురుద్వారా సాహెబ్, గౌలిగూడ శ్రీ రామ మందిరం, కోటి ఆంధ్ర బ్యాంక్ చౌరస్తల మీదుగా సుల్తాన్ బజార్ హనుమాన్ టెక్నీలోని హనుమాన్ వ్యాయామశాల వరకు కొనసాగింది. శోభయాత్ర ప్రారంభ కార్యక్రమంలో సాధ్వి సరస్వతి, మంగళహార్ డివిజన్ కార్పొరేటర్ టి రాజా సింగల్ తో పాటు జీవేశ్వర్ మిశ్రాజీ, మాజీ మంత్రి పి రామస్వామి, విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు హాజరయ్యారు. ఆంజనేయ స్వామి రథసారథిగా లక్ష్మణ సహిత సీతారామచంద్ర స్వామి కొలువుదీరిన రథం, భారీ శ్రీరాముడి విగ్రహం ఊరేగింపులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కొంతమంది యువకులు ధూల్పేట్ నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు విగ్రహాలను పల్లకిలో ఊరేగింపుగా తీసుకెళ్లారు. శ్రీరామచంద్రుడి విశాల్ శోభయాత్రను పురస్కరించుకుని ధూల్పేట్ మొదలుకొని సుల్తాన్ బజార్ హనుమాన్ టెక్టీలోని హనుమాన్ వ్యాయామశాల వరకు వీధి వీధిన కాషాయ జెండాలు రెపరెపలాడాయి. శోభయాత్ర దారి పొడవునా పలువురు ప్రఖ్యాత భజన గాయకులు శ్రీరామ భక్తి గీతాలను ఆలపిస్తూ భక్తులను భక్తి పార్వత్యంలో ముంచెత్తారు. భక్తులు జై శ్రీరామ్ నినాదాలతో పరిసరాలన్నీ మారుమోగాయి. దీంతో పాటు భారీ వాహనాల్లో డీజిల్ను ఏర్పాటు చేయడంతో భక్తులు చిందులేస్తూ ఊరేగింపును ముందుకు తీసుకెళ్లారు. కొంతమంది యువకులు ద్విచక్ర వాహనాలకు భారీ జెండాలు కట్టి ఊరేగింపులో పాల్గొన్నారు. శోభయాత్ర జరిగిన దారి పొడవున స్వాగత వేదికలను ఏర్పాటు చేసి శోభయాత్రకు స్వాగతం పలికారు. దూలిపేటలోని మగ్రా, మంగళహార్, జాలి హనుమాన్, పురాణా పుల్, జుమ్మేరాత్ బజార్, చుడి బజార్, బేగం బజార్ ఛత్రి, గోషామహల్, ఉస్మాన్ గంజ్, గౌలిగూడ ప్రాంతాల్లో స్వాగత వేదికలు ఏర్పాటు చేశారు. భక్తులకు నీల ప్యాకెట్లు, పులిహోర తదితర ఆహార పదార్థాలను వితరణ చేశారు. శోభయాత్ర
దసరా ముగింపు సభలో వచ్చిన భక్తులందరూ వచ్చే సంవత్సరం అయోధ్యలో శ్రీరాముడి గుడి కట్టేందుకు అందరూ రాజకీయ నాయకులపై ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు. రాముని గుడి కట్టేందుకు చట్టం తీసుకువచ్చే వారికే ఓటు వేయాలని భక్తులను కోరారు. అందరితో రాముని గుడి కట్టేంత వరకు అందరూ పోరాడాలని ప్రతిజ్ఞ చేయించారు. ఇప్పుడొక బ్రేక్ తీసుకుందాం. శిల్ప పెళ్ళెప్పుడు ఎన్ని సంబంధాలు చూసినా నచ్చట్లేదు, మరి ఎప్పుడు చేసుకుంటుందో. ఇక మీరు మ్యాచెస్ చూడొచ్చు మానిపల్లి జ్యువెలర్స్, జనరల్ బజార్, సికింద్రాబాద్. Care, very beautiful life, Himayat Nagar, Hyderabad. ఈ సంస్థ వారు హైదరాబాద్ కి అతి సమీపంలో భోనగిరి రోడ్ లో హైవే రోడ్ కి పక్కనే ఉన్న అనంతారం విలేజ్ దగ్గర 11 ఎకరాల సువిశాలమైన ప్రాంతంలో 270 ఇండిపెండెంట్ హౌజులతో అద్భుతమైన వెంచర్ ని అభివృద్ధి చేశారు. ఈ వెంచర్ లో 270 ఇళ్ళు ఏబిఎన్ 2 మార్గాల్లో ఉన్నాయి. దీంట్లో ఏంటంటే ఇది ఒక నెల 15 రోజుల నుంచి 2 నెలల లోపల వెంచర్ని దాదాపు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాము. బిల్డింగ్ కట్టిన ఓ రోడ్స్ వేసిన 60 mm మెటల్, 40 mm ఓ బీటీ హెచ్పి డాంబర్ డబ్బాలతో మంచి క్వాలిటీగా ఉండాలని, మా కస్టమర్స్ అందరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మంచి డెవలప్మెంట్ చేసేయాలని, ఇది మంచి సక్సెస్ఫుల్ చేయాలన్నట్టుగా చేస్తున్నాం. ఇక్కడ రాజా ఫర్నిచర్స్ ఇంటికి అందాన్నిచ్చే అలంకరణమైన సోఫాలు రాజా ఫర్నిచర్స్. సరసమైన ధరలకు అందమైన డిజైన్లలో ఆకర్షింపజేయగల సోఫాలు, బెడ్స్, డైనింగ్ టేబుల్స్, చైర్స్ మొదలగు ఫర్నిచర్స్ కి చిరునామా రాజా ఫర్నిచర్స్. ఇంపోర్టెడ్ ఫర్నిచర్స్, ఆఫీస్ ఫర్నిచర్స్, అల్మారాస్, సోఫాస్, బెడ్స్ మొదలైనవి రాజా ఫర్నిచర్స్ లో కలవు. మా రాజా ఫర్నిచర్స్ లో ఈఎంఐ ఫెసిలిటీ, ఫ్రీ డెలివరీ మరియు ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా కలవు. వెంటనే సంప్రదించండి. రాజా ఫర్నిచర్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్, హైదరాబాద్. ఫోన్ నెంబర్ 9866338878, 0406455642. మన చుట్టూ ఎన్నో అవకాశాలు, అయినా ప్రయత్నిస్తే అన్ని విఫలం. ఏది చేయాలనుకున్నా చేతికి అందినట్లే అంది, చేజారిపోతుందా? దీనికి కారణం మీ గ్రహస్థితి. మీ గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే పవిత్ర పుణ్యక్షేత్రమైన కాశీలో నాగసాధు అఘోరాలతో ధ్యాన తపస్సుతో వాక్సిద్ధి, మంత్రసిద్ధి పొందిన జ్యోతిష్య పండిట్ శ్రీ రాఘవేంద్ర సిద్ధాంతి గారితో ఒకసారి సంప్రదించండి. సమస్యలతో చింతిస్తున్నారా? ఇక చింతించకండి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా, విద్య, ఉద్యోగ, వ్యాపార, వివాహ ఎటువంటి సమస్య ఉన్నా సంప్రదించండి. నవగ్రహ శాంతి హోమ పూజ ద్వారా మీ సమస్యకు పరిష్కారం చెప్పగలరు. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం, ఆపోజిట్ బిర్లా మందిర్ మ్యూజియం, హైదరాబాద్. ఫోన్ 888-644-1388. భువనగిరి దగ్గరలో 150 ఎకరాలలో HMDA అప్రూవ్డ్ వెంచర్ లక్ష్మీ మై మహా సిటీ. ఓపెన్ ఫ్లాట్స్, విలాస్ మరియు అపార్ట్మెంట్స్ కలవు. ఇన్ఫోసిస్ ఐటీ పార్క్ నుంచి 15 నిమిషాల వ్యవధి. సికింద్రాబాద్ నుంచి భువనగిరికి హైదరాబాద్ మెట్రో రైల్ ఫెసిలిటీ కూడా ఉన్నది. మా వెంచర్ దగ్గరలో భువనగిరి మున్సిపల్ ఏరియా, ఇన్ఫోసిస్ గ్రూప్, సాఫ్ట్వేర్ సంస్థలు, టౌన్షిప్స్ లతో అన్ని సదుపాయాలతో వెంచర్ సిద్ధంగా ఉన్నది. పర్ స్క్వేర్ యార్డ్ కేవలం 2900 రూపాయలు మాత్రమే. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కలదు. విద్యుత్, రోడ్స్, మంచినీరు, పార్కులు, డ్రైనేజీ సిస్టమ్స్ తో వెంచర్ సిద్ధంగా ఉన్నది.
మా అడ్రస్ కొత్తపేట హైదరాబాద్ కాంటాక్ట్ 9858922 88551010101 IIFL గోల్డ్ లోన్ మీ బంగారంపై అతి తక్కువ సమయంలో రుణం కావాలనుకుంటున్నారా అయితే అగ్రగామి సంస్థ IIFL గోల్డ్ లోన్ సంప్రదించండి స్వర్ణ ఉగాది ఆఫర్ ని వినియోగించుకోండి అతి ఎక్కువ ధర గ్రాముకు 2075 రూపాయలు మరియు అతి తక్కువ వడ్డీ 1.50% నుండి 1% వరకు అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి సిటీలో అన్ని ప్రాంతాలలో మా బ్రాంచ్లు కలవు ఇతర వివరాలకు మా ఈ క్రింది ఫోన్ నంబర్లను సంప్రదించండి ఐశ్వర్యాంబికా జ్యోతిష్యాలయం హైదరాబాద్ మేము మా తాతల నాటి నుండి సమ్మక్క తారక్క కొండ దేవతల పూజలు చేస్తూ ఉంటాము కోయరాజు ఏ రామదాసరాజు సెల్ 9640243249 ప్రేమ పెళ్లి సంతానం లేని వారికి భార్యాభర్తల సమస్యలు కోర్టు సమస్యలు వ్యవసాయ ఫలితాలు రాజకీయ ఫలితాలు చదువు ఉద్యోగం వ్యాపారం మనశ్శాంతి లక్ష్మీ శాంతి ఆరోగ్య శాంతి చెడు ప్రయోగాల నివారణకు శాంతి చేయబడును నరభూష నాగదోషం ఉన్నవారికి ఇంకా ఎటువంటి గ్రహాలకైనా పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును అన్ని రోగాలకు వనమూలికలతో వైద్యం చేయబడును ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తి ఉన్నది కూడా అంతే నిజం నమ్మకంతో రండి ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లండి సర్వే జన సుఖినో భవంతు మా అడ్రస్ మహాత్మా గాంధీ బస్ స్టాండ్ దగ్గర రామాలయం వీధి నందిని హోటల్ ఎదురుగా గౌలిగూడ హైదరాబాద్ శాశ్వతం నమ్మకం విచ్రం కలెక్షన్స్ ఫ్రమ్ మానిపల్లి జ్యువెలర్స్ జనరల్ బజార్ సికింద్రాబాద్ బ్యాక్ టు న్యూస్ తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలోని వెలసిన శ్రీ జగన్మోహిని కేశవస్వామి వారి దేవాలయంలో కాశీ అయోధ్య పండరీపురం రామేశ్వరం బృందావనంలో లేని విశేషం ఈ దేవాలయంలో ఉంది జగన్మోహిని కేశవస్వామి వారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది ఈ కళ్యాణానికి ర్యాలీ గ్రామం నుండి సమయవంతులు శ్రీరామచంద్రస్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు ఈ కళ్యాణం తిలకించడానికి వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు చెందిన శ్రీ ర్యాలీ జగన్మోహన్ కేశవస్వామి వారి కళ్యాణం ఏర్పాట్లన్నీ సకలంగా అన్నీ నిర్వహించి ఉన్నాము శ్రీ స్వామివారి కళ్యాణం రేపు రాత్రి 7:45 జరుగుతుంది ఉదయం మధ్యాహ్నం 2 గంటల నుంచి గ్రామోత్సవం బ్యాండ్ మేళాలతోటి జరుగుతుంది భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా నీటి వస్తే పందిర్లు అందరి ఏర్పాటు చేసి ఉన్నాము కావున వచ్చే భక్తులకి ఎటువంటి హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయం స్మగ్లింగ్కు అడ్డగా మారిపోతోంది ఈ విమానాశ్రయంలో పెద్ద ఎత్తున పట్టుబడుతున్న బంగారం అధికారులను విస్తుపోయేలా చేస్తోంది తాజాగా 13 కిలోల బంగారం అక్రమ రవాణా చేస్తూ ఓ మహిళ పట్టుబడింది ఆమెను మహారాష్ట్రకు చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు ఆమె నుంచి 13 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు కస్టమ్స్ అధికారులు చెప్పారు శతాబ్దపు అతిపెద్ద మిస్టరీ వేడనుంది గత నెల 8న అదృశ్యమైన మలేషియా విమానం కోసం ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో పెర్త్కి 2261 కిలోమీటర్ల దూరంలో 15 విమానాలు 14 నౌకలు నిరంతరంగా అన్వేషిస్తున్నాయి గత నెలలో ఒకసారి విమానం బ్లాక్ బాక్స్ నుంచి వచ్చిన సిగ్నల్స్ ఆగిపోయాయి వాటి ఆధారంగా వెతుకులాట ప్రారంభించిన అన్వేషణ బృందాలకు ఆ తర్వాత ఎలాంటి ఆచూకీ లభించలేదు తాజాగా సుదీర్ఘమైన సిగ్నల్స్ లభించడంతో మలేషియా విమానం ఆచూకీపై ఆశలు చిగురిస్తున్నాయి సంచలనం సృష్టించిన ఐపీఎల్ బెట్టింగ్ స్పాట్ ఫిక్సింగ్
స్కాండల్పై బీసీఐ బీసీసీఐ దర్యాప్తు ప్రారంభించింది. ఈ మేరకు జస్టిస్ ముకుల్ ముగ్ధల్ కమిటీకి భారత జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోని, మాజీ బీసీసీఐ ప్రెసిడెంట్ ఎన్ శ్రీనివాసన్, ఐపీఎల్ సీఓఓ సుందర్ రమణ్ ఇచ్చిన వాంగ్మూలం రికార్డులను పరిశీలించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై కోర్టు శుక్రవారం విచారణ చేపట్టనుంది. సహారా గ్రూపుల సంస్థ అధినేత సుబ్రతోరాయ్ తీహార్ జైల్లోనే ఉన్నారు. ఆయన్ను విడుదల చేసేందుకు సహారా సంస్థ చేసిన మరో ప్రయత్నం విఫలమైంది. సుబ్రతోను విడుదల చేసి హౌస్ రిమాండ్లో ఉంచాలంటూ ఆ సంస్థ అధికారులు ఓ ప్రకటనలో చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. రాయ్ జైల్లో ఉండగా డిపాజిట్ చేయాల్సిన నగదు సమకూర్చడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు సహారా తెలియజేసింది. సుబ్రతతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఎవరూ ఇష్టపడుతున్నదని వారి తరపు న్యాయవాది రామ్ జెట్మలాని కోర్టుకు వివరించారు. అక్కినేని ఫ్యామిలీ కలిసి నటిస్తున్న మనం సినిమా ట్రైలర్ను శ్రీరామనవమి సందర్భంగా విడుదల చేశారు. ఈ మనం సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు చివరిసారిగా నటించిన సినిమా కావడం విశేషమైతే ఆ కుటుంబంలోని మూడు తరాలు నటులు నటించడంలో మరో విశేషం. ఈ ట్రైలర్ కుటుంబంలోని అల్లరిగా సాగే సన్నివేశాలు ఆ వెంటనే సెంటిమెంట్ జోడించి ఉండటంతో సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. నా ప్రేమను అర్థం చేసుకోండి, మీ ప్రేమను నాకు ఇవ్వండి. ప్రేమని మీరెంత ప్రేమించారో అంతకన్నా ప్రేమగా నేను ప్రేమించి ప్రేమని ప్రేమగా చూసుకుంటాను అంకుల్. గుండాలా? గుండాలంటే అలాంటి గుండాలు కాదు, మొహం మీద పెద్ద పెద్ద మీసాలు, గడ్డాలు, పుట్టుమచ్చ, నడుం చుట్టూ బెల్ట్, కండలు తిరిగి ఉండాలి, చేతి నిండా పెద్ద పెద్ద ప్రపంచం ఉండాలి. హెడ్లైన్స్ మరోసారి. టీడీపీ సీమాంధ్ర తొలి జాబితా విడుదల చేసిన బాబు, 7 ఎంపీ, 47 ఎమ్మెల్యే స్థానాలకు అభ్యర్థుల ప్రకటన. తెలుగు ప్రజలు కలిసి ఉండాలన్నదే నా ఆకాంక్ష, అనంత ఎన్నికల ప్రచారంలో కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్య. ఈ నెల 12న టీ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల, తెలంగాణ పునర్నిర్మాణ అంశాలతో రూపకల్పన. వడోదరలో లోక్సభ స్థానానికి మోడీ నామినేషన్, లోక కళ్యాణం కోసం బీజేపీకి మద్దతివ్వాలని పిలుపు. స్మగ్లింగ్ కు అడ్డాగా మారిన శంషాబాద్ ఎయిర్పోర్ట్, తాజాగా 13 కిలోల అక్రమ బంగారం స్వాధీనం. ఇవి ఇప్పటి వరకు ఉన్న విశేషాలు. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.